హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు చాలామందికి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఈ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారం అసలు ఏ విధంగా ఉంటుంది, ఈ బేసిక్ సమస్యలు రావడానికి కేవలం ఒక కలర్తో అంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. కలర్స్ సరైన స్థానంలో లేకపోయినా మీకు సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతుంది. చాలామంది ప్రేక్షకులే కావచ్చు లేకపోతే సాధారణంగా జనాలలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలామంది ఒకటే మాట, ఆ మాట ఏంటంటే నాకు డబ్బు సమస్య ఉంది, నాకు జాబ్ రావడం లేదు, నేను బయట డబ్బులు ఇచ్చాను కంప్లీట్గా స్ట్రక్ అయిపోయినాయి, లేదు ఇస్తా అన్న వాళ్ళు టైంకి ఇవ్వడం లేదు, ఎన్నిసార్లు తిరిగినా ఈ సమస్య అనేది ఇదే విధంగా ఉంది, ఒక కొత్త అవకాశం నాకు రాబోతుంది కానీ ఎందుకు ఆగుతుంది అనేది పాయింట్ నాకు అర్థం కావట్లేదు అనేది చాలామంది చెబుతున్న ప్రశ్న. అసలు దీనికి ఏ సమస్య వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు, మనం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కేవలం కలర్ ద్వారా కొన్ని అంశాలు మాత్రమే, పూర్తి అంశాలు ఒక వీడియోలో సాధ్యపడదు. బేసిక్గా మీరు ఎక్కడైతే తప్పులు చేస్తారో, ఆ తప్పులు ఏ విధంగా చేస్తారు, దీన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో తెలుసుకునే ముందు చాలామంది ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు ఏవైతే ఉంటాయో, ఈ దోషాలకు సంబంధించి ఇల్లు చూపిద్దాము లేదంటే కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్స్ కావాలి అనే విషయాల గురించి చాలామంది మాకు డిస్కషన్ అనేది పెడుతూ ఉంటారు. ఎక్కడ పెడుతుంటారంటే వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ ఉంటారు, లేదా యూట్యూబ్లో డైరెక్ట్ కామెంట్ రూపంలో పెడుతూ ఉంటారు. ఎవరైనా సరే తమ ఇల్లు చూపించాలి లేదంటే కొత్త ఇంటికి సంబంధించిన ప్లాన్స్ కావాలి లేదంటే ఉన్న ప్లాన్లో ఏమైనా మార్పులు కావాలి లేదా ఉన్న ప్లాన్లో ఏమైనా అనుమానాలు ఉన్నాయి, అట్లాంటి వ్యక్తులు మీరు డైరెక్ట్గా వాట్సాప్లో సంప్రదించవచ్చు. దాని తర్వాత ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు, చెన్నై, మీకు ఎక్కడైనా సరే విజిట్స్ కావాలంటే మేము ప్రతి నెల నుంచి 2 నెలల మధ్యలో ఒకసారి టూర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకుంటే డైరెక్ట్గా మీ దగ్గర రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, కలర్తో అసలు ఏమేం సమస్యలు వస్తాయి. ఇందాక మీకు చెప్పాను, ఆపర్చునిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు, డబ్బులు ఇరుక్కుపోవడం, జాబ్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉంటాయి. అయితే ఇవన్నీ రావడానికి ఏ విధమైనటువంటి కారణం ఉంటుంది, మనం కలర్ వల్ల మనం ఆల్రెడీ చెప్పాము కదా. సో ఈ కలర్ ఎక్కడ ఎక్కడ పెడితే ఏ సమస్య వస్తుంది, కేవలం కొన్ని అంశాలే మనం నేర్చుకుందాం. తర్వాత వీడియోస్లో ఒక కలర్కి సంబంధించి ఎన్నో వీడియోస్ కూడా వస్తాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ అది క్రియేట్ చేస్తుంది, అన్ని బెనిఫిట్స్ కూడా క్రియేట్ చేస్తుంది. కలర్ వల్లనే సమస్య కాదండి, కలర్ 100% వాడాలి, ఎక్కడ వాడాలో మీకు తెలియాలి, ఎక్కడ వాడాలి, ఎందుకోసం వాడాలి, ఏ సమస్య ఉంటే వాడాలి, ఏ సమస్య ఉండకపోతే మీరు వాడకూడదు, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ రీసెర్చ్లోని ఎన్నో భాగాలు కాబట్టి వీటికి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ మీతో వన్ బై వన్ నేను షేర్ అనేది చేస్తూ ఉంటాను. సో ఇట్లాంటి వీడియోస్ కావాలనుకున్నప్పుడు మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే మనకు జాబ్కి సంబంధించి కానీ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ అవకాశం రావాలి అంటే మన ఇంటిలో ఏ భాగం బలంగా ఉండాలి అనేది ముందుగా మీకు తెలియాలి. మనకు ఉత్తర దిశ, కుబేర దిశ ఏదైతే ఉందో, ఈ కుబేర దిశ గనక మీకు చాలా పవిత్రంగా ఉండి ఏ సమస్యలు అక్కడ లేవు అంటే 100%
జాబ్స్కి సంబంధించిన సమస్యలు రావు. ఓకే, జాబ్ కానీ కొత్త ఆపర్చునిటీస్ కానీ ఇవి పర్ఫెక్ట్గా మీకు వర్క్ చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఎక్కడైతే కుబేర స్థానం ఉత్తరంలో మధ్యలో కుబేర స్థానంలో ఎల్లో కలర్ పెయింట్ వేశారు, అప్పుడు ఏం సమస్య వస్తుంది? ముందుగా ఎల్లో కలర్ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అది ముందు మీరు తెలుసుకోవాలి. సో ఎల్లో కలర్ అనేది భూమితత్వం. భూమితత్వం అంటే మన భూమి ఏ కలర్లో ఉంటుంది? లైట్ గోధుమ రంగు, లైట్ ఎల్లోయిష్లో ఉంటుంది కదా. సో ఈ భూమితత్వం గనక మీరు కరెక్ట్ ఆపర్చునిటీ జోన్లో అట్లా పెయింట్ వేసినా ఇదేం చేస్తుందంటే భూమితత్వం అనేది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. మీకు ఏవైతే ఆపర్చునిటీస్ రావాలో ఈ ఆపర్చునిటీస్ని ఇది బ్లాక్ చేసేస్తుంది. సో బ్లాక్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆపర్చునిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే కొత్తగా వచ్చే అవకాశాలు ఏవైతే ఉంటాయో ఆ భూమితత్వాన్ని అక్కడ పెట్టేసేసి రాకుండా మీరు ఆపేశారు, ఇది దాని యొక్క సమస్య. అదేవిధంగా మీకు ఇందాక చెప్పాను మనీ ప్రాబ్లమ్స్ రావడానికి ఇదొక కారణం ఉండొచ్చు. దాని తర్వాత డబ్బులు ఇరుక్కుపోవడం అని చెప్పాను కదా. మనము ఇంతకు ముందటి వీడియోలో కూడా ఒక పాయింట్ అనేది చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే అగ్నిస్థానంలో అగ్ని మాత్రమే ఉండాలని చెప్తున్నాం క్లియర్గా, ఓకేనా. సో అగ్నిస్థానంలో అగ్ని కాకుండా మీకు వేరే కలర్ ఉంటే ఏం ప్రతిఫలం ఉంటుంది? సో వేరే కలర్ అంటే చాలా వాటికి చాలా అంశాలు ఉంటాయి. సో మనం బేసిక్గా ఏం చేద్దామంటే కేవలం ఎల్లో కలర్ గురించి మాట్లాడదాం. అయితే అగ్నిస్థానంలో అగ్ని ఎంత పవర్ఫుల్గా ఉంటుందో లేదంటే రెడ్ కలర్స్ అక్కడ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ఆ రెడ్ కలర్స్ వల్ల మీ యొక్క ఆపర్చునిటీ కానీ బయట నుంచి వచ్చే డబ్బులు కానీ క్యాష్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా చాలా సులభంగా మీకు వచ్చేస్తాయి. ఒకవేళ బై మిస్టేక్ మీరు ఈ ఎల్లో కలర్ అనేది కంప్లీట్గా ఈ ఆగ్నేయంలో ఒకవేళ పెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది? మీకు వచ్చే క్యాష్ ఫ్లో కానీ మీరు ఇచ్చిన డబ్బులు రావడం కానీ మనీ ప్రాబ్లమ్స్ కానీ ఈ అగ్నితత్వం దగ్గర మీరు ఎల్లో కలర్ పెయింట్ వేసి బ్లాక్ చేసేసారు. సో బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ సమస్యలు ఏర్పడతాయి. సో మనం ఈరోజు కేవలం 2 పాయింట్స్ గురించి మాట్లాడడం మేము డిస్కస్ చేస్తున్నాం. ఆ 2 పాయింట్స్ ఏంటంటే ఒకటి ఆగ్నేయం గురించి, ఒకటి ఉత్తరం గురించి. ఇదే విధంగా ఇవే కలర్స్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం. ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఈ వాల్కైనా ఈ వాల్కైనా ఈ వాల్కైనా ఎక్కడైనా సరే పెట్టకూడదు. సో కలర్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టొద్దు ఇవి మీకు ఖచ్చితంగా తెలియాలి అంటే మళ్ళీ నాకు ఇంకో ప్రశ్న వస్తుంది, సార్ మావి ఓన్లీ 2 రూమ్స్, మళ్ళీ 3 రూమ్స్, మావి 5 రూమ్స్, ఎన్ని రూమ్స్ అన్నా ఉండనివ్వండి. మీరు సింపుల్ మీ కాంపాస్ పట్టి మీ యొక్క ఇంటి మధ్యలో ఎన్ని రూమ్స్ అన్నా ఉండనివ్వండి, మధ్యలో ఇక్కడ మధ్యలో పట్టుకొని ఉత్తరం ఎక్కడ వస్తుందో చూసుకోండి, కరెక్ట్ ఆగ్నేయం ఎక్కడ వస్తుందో చూసుకోండి, ఓకేనా. ప్రతి కాంపాస్లో సౌత్ ఈస్ట్కి సంబంధించి డైరెక్షన్ చూపిస్తుంది, ఉత్తరానికి సంబంధించిన డైరెక్షన్ చూపిస్తుంది. సో ఈ కేవలం ఈ కలర్స్ మీరు మార్చి చూడండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా సింపుల్గా ఉంటాయండి. ఇవి మాత్రమే మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది మా పిల్లలకి ఈ కలర్ అంటే ఇష్టం అండి, మా ఆవిడకి ఈ కలర్ అంటే ఇష్టం, మా కొడుకుకి ఇదే కలర్ కావాలన్నాడు అందుకని నేను వేసుకున్నాను, కానీ ఇన్ని సమస్యలు వస్తున్నాయని నాకు తెలియదు కదా. చాలామంది మేము చెప్పిన వితిన్ 1 డే 2 డేస్లో కూడా ఈ కలర్స్ మార్చుకొని వాళ్ళకి ఆటోమేటిక్ 2-3 డేస్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇట్లాంటివి చిన్న చిన్నవి మీరు పాటించి 100% వాస్తుకి సంబంధించిన రిజల్ట్స్ మీకు ఉండే సమస్యలన్నీ మనం తొలగించుకోవచ్చు, ఓకేనా. సో ఈరోజు టాపిక్ ఇది. సో మరుసటి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.